ఎందువల్ల గెలవాలనుకుంటున్నారు పల్లవి ప్రసాద్? ఓకే, కానీ బయట పబ్లిక్ టాక్ ఏంటంటే సో పల్లవి ప్రసాద్ కాకుండా అమర్కి అమర్ని గెలిపిద్దామని స్టార్ మొబైల్ అనుకుంటున్నారంట. బయట ఓట్లు బట్టి ఎవరైనా సరే బయట ఓట్లు వేసేది పల్లవి ప్రశాంత్ కానీ తెలుస్తూనే ఉంది. మనం ఇప్పుడు పాతకాలంలో లేము కదా, అప్డేట్ అయ్యాం కదా అందరం. మరి మొబైల్ ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ ఎవరికి వస్తున్నాయి? పల్లవి ప్రశాంత్కే వస్తుంది. మరి ఎవరు గెలుస్తారు? పల్లవి ప్రశాంతే గెలవాలి కదా. అంటే అందరూ పల్లవి ప్రసాద్ అనుకుంటున్నా. బయట టాక్ ఏంటంటే సో పల్లవి ప్రసాద్ కాకుండా ఆల్రెడీ స్టార్ మాల్ లో మనం అమర్ పనిచేస్తున్నారు కాబట్టి సో అతను గెలిపిద్దాం అన్నట్టు పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. కొంతమంది మేము ఓట్స్ ఫోన్ చేసినా పల్లవి ప్రసాద్ కి ఓట్స్ పోవడం కాదు కదన్నా, సెలబ్రిటీ వాళ్ళతో పాటు చాలా మంది ఉన్నారు కదా సెలబ్రిటీ, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు బయటికి? పల్లవి ప్రశాంత్ ఎందుకున్నాడు? ఓట్లు బట్టే కదా. మరి పల్లవి ప్రశాంతే రావాలి లెక్క ప్రకారం. ఓట్లు కూడా పల్లవి ప్రశాంత్కే పడుతున్నాయి, ఆడింది కూడా పల్లవి ప్రశాంతే. మీ ఉద్దేశంలో టాప్ 1 టాప్ 2 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 1 వచ్చేసి పల్లవి ప్రశాంత్, టాప్ 2 వచ్చేసి శివాజీ వస్తారు. ఒకవేళ శివాజీ గారు గెలిస్తే? శివాజీ గారికి ఎలా? ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి శివాజీ గారు ఎలా గెలుస్తారు? బయట జనాలు కూడా చూస్తున్నారు కదా, ఆ బదులు ప్రశాంత్ గెలిచినా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు కదా శివాజీ గారు. శివాజీ గారు ఏమనుకున్నా అతను కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు, అతను కూడా ఒక కంటెస్టెంట్. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ మాత్రం పల్లవి ప్రశాంత్ కి ఇస్తా ఉన్నా, ఎందుకంటే ఆటలు పల్లవి ప్రశాంత్ 100% ఇచ్చాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ కి ఓట్లు వేస్తారు. శివాజీ గారు ఏం ఆడలేదు, అదిగాక తనకి చెయ్యి కొద్దిగా ఫ్రాక్చర్ అయింది, అందరు చూసారు కదా, పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా. అలాంటి శివాజీ ఎలా వస్తాడు? ఒకవేళ ఇప్పుడు మనకు మీరు ప్రశాంత్ రాడన్నా, అలా వచ్చే పని అయితే మన అది ఓటు ఉపయోగించుకునేవాడు కదా, అది ఉపయోగించుకోకుండా పెట్టేశాడంటే తనకి అర్థమైందన్న. మరి పల్లవి ప్రశాంత్ రావాలని కదా, తనకు జనాలు వేసే ఓట్లు బట్టి నిలబడ్డాడు. సో మీరైతే పల్లవి ప్రశాంత్ కోసం ఇక్కడికి అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వచ్చారు? అవునన్న, పల్లవి ప్రశాంత్ కి ఓట్ చేస్తున్నాం, ఫస్ట్ నుంచి తన కోసం ఎంకరేజ్ చేస్తున్నాం, తన చూద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. గెలిస్తే ఎలా ఉంటది? పల్లవి ప్రశాంత్ గెలిస్తే ఎలా ఉంటది అన్న? లైవ్ పెడతారు కదా, ఎలా ఉంటుంది? ఆరేంజ్ లో ఉంటుంది. వన్ ఓడ్ లో పల్లవి ప్రసాద్ గురించి ఏం చెప్తారు? వన్ ఓడ్ లో పల్లవి ప్రసాద్ తను రైతు బిడ్డ, ఫస్ట్ నుంచి తను సెలబ్రిటీ కాదు, తన రైతు బిడ్డ ఏంటి అన్నపూర్ణ స్టూడియోలో ఇదే బయట నుంచోని తన పోరాటం చేశాడు, అదే అన్నపూర్ణ స్టూడియోకి తన గేట్ తీసి లోపల కూర్చోబెట్టారు, అదే పల్లవి ప్రసాద్. సో పల్లవి ప్రసాద్ గారు ఈ స్టేజ్ రావడానికి శివాజీ గారు కూడా బాగా మోటివేషన్? శివాజీ గారు అంటే ఫస్ట్ నుంచే ఫ్రెండ్ కాదు కదా, తను లోపలికి వెళ్ళిన తర్వాత తను చూసి తన ఫ్రెండ్ అయ్యాడు, తన మైస్థానంతో ఫ్రెండ్ అయ్యాడు కదా, తన బిహేవియర్ బాగుంటే ఫ్రెండ్ అవ్వడు కదా.